నమస్కారం అండి అందరికి. వెరీ గుడ్. మరి ఒకసారి ఇక్కడ నుంచి రాయలసీమ వెళ్ళొద్దాం అండి. రాయలసీమకు వెళ్ళొద్దామా? రైట్. రాయలసీమ ప్రాంతంలో ఎన్నో జానపదాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాగే ఉత్తరాంధ్ర కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైనటువంటి జానపదాలు ఉంటాయండి. రాయలసీమలో బాగా వినబడేటటువంటి అచ్చమైనటువంటి జానపదాన్ని ఒకసారి మీ ముందు కొడుదిన పెడతాం. మరి రాయలసీమ అనగానే జానపదానికి జానపద ఆనిమత్యం ఈ వేదిక మీద తలుచుకోక తప్పదు. ఆయనే మునే గారు. మునే గారికి మనస్ఫూర్తిగా వందన సమర్పణ చేస్తూ మరి ఓ చక్కటి పాట మీకోసం ఇప్పుడు వినండి. అందమైన తానా చందమామ లాంటి జానా, నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ. సార్ మైక్ వినబడుతుందా? నీ వెనకాలకి వన్నావు వినబడుతుందా? రైట్. అందమైన దానా చందమామ లాంటి జానా, అందమైన దానా చందమామ లాంటి జానా, అందమైన దానా చందమామ లాంటి జానా, అందమైన దానా చందమామ లాంటి జానా. నీ అందం నీ అందం నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ. అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ, నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ, అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ. నాకు ఇక్కడక్కడ కాదు, మొత్తం రాయలసీమలనే కాదు, రాయలసీమ పక్కన ఉన్నటువంటి బెంగళూరులో కూడా అద్భుతమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయా? వావ్. బెంగళూరులోనా బంగారు అంగడి నాదే. ఏంటి బంగారమే? అరే బెంగళూరులోనా బంగారు అంగడి నాదే, బెంగళూరులోనా బంగారు అంగడి నాదే, బెంగళూరులోనా బంగారు అంగడి నాదే, బెంగళూరులోనా బంగారు అంగడి నాదే. బంగారం 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 అంతా నీకే మైసూరు లబ్బరు బొమ్మ, బంగారం అంతా నీకే మైసూరు లబ్బరు బొమ్మ, బంగారం అంతా నీకే మైసూరు లబ్బరు బొమ్మ, బంగారం అంతా నీకే మైసూరు లబ్బరు బొమ్మ. ఎందుకన్నా అబద్ధాలు ఆడతావు? ఏం మాట్లాడావు? బెంగళూరులో బ్రహ్మాండంగా నాకు బంగారం అంగడి ఉండదుగా. ఏం బంగారం అది? ఏం బంగారం? నేను గోల్డ్ వ్యాపారం అనుకున్నా, రోల్ గోల్డ్ అని తెలియదు మరి. నచ్చలేదా? నచ్చల. సరే పక్కనే అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం జిల్లాలో ఏముంది? అనంతపురంలో బ్రహ్మాండమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి నాకు. ఏం ఆస్తిపాస్తులు? అనంతపురంలోనా అద్దాల మేడ నాదే. ఏంటి అద్దాల మేడే? అనంతపురంలోనా అద్దాల మేడ నాదే, అనంతపురములోనా అద్దాల మేడ నాదే, అద్దాల 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 మేడలోనా ముద్దాడుకుందాం రాయే, అద్దాల మేడలోనా ముద్దాడుకుందాం రాయే, అద్దాల మేడలోనా ముద్దాడుకుందాం రావే, అద్దాల మేడలోనా ముద్దాడుకుందాం రావే.
నచ్చిందారా? ఏది నచ్చేది? అంటే ఇంట్లో అద్దాలు పెట్టుకుంటే మాత్రం అది అద్దాల మేడ అయిపోద్దా? ఓ సరే, అక్కడ వదిలేయి. ఇదిగో ఇదే నీకు చివరి అవకాశం. అంతేనా? ఇదో మా పొద్దుటూరురా. ఏంటి పొద్దుటూరులో? మా పొద్దుటూరులో బ్రహ్మాండమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి నాకు. ఏంటవి? ఏమి? ఇదో వివేకానంద క్లాత్ స్టోర్స్ మందే. అవునా? ఏంటి మొత్తం ఏం దొరుకుతుంది అక్కడ? చెప్తా, సెకండ్ బొంబాయి మాది. ఆహా, మరే ఓకే. పొద్దుటూరులోన పట్టు సీరాలంగడి నాదే, పొద్దుటూరులోన పట్టు సీరాలంగడి నాదే, పొద్దుటూరులోన పట్టు సీరాలంగడి నాదే, పొద్దుటూరులోన పట్టు సీరాలంగడి నాదే. పట్టు సీరల్, పట్టు సీరల్, పట్టు సీరాలన్నీ నీకే, మైసూరుల బరు బొమ్మ. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నారు బాబు. చాలా ఓవర్ చేస్తున్నారు. ఏంటి పట్టు సీరల వ్యాపారమా? అవును మరి. కాదండి బాబు, పొద్దుటూరులో ఉన్నది ఇంకారికి పాత సీరల వ్యాపారం. పట్టు సీరలు పాతమైన పట్టు సీరలు అన్నారా? ఏంటి కొత్త పట్టు సీరలు వేరే ఉంటాయి, పాత పట్టు సీరలు వేరే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు? అంతే అంటావా? సరేనా, ఇదిగో నువ్వు నాకు నచ్చలే గాని సర్దుకో. ఇదో అక్కడ ఎందుకు గాని ఒంగోలు రా, ఒంగోలులో అద్భుతమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి నాకు. ఏంటి అప్పుడే ఆంధ్రకి వెళ్ళిపోయావా? ఆహా, ఇదో చీమ కుర్తిలోనా. ఏంటి మన ప్రకాశం చీమ కుర్తి? ఆ క్వారీ మొత్తం నాదే. నిజంగా క్వారీ మొత్తం నీదేనా? అవును బాబు. అరే చీమ కుర్తిలోనా ఆ క్వారీ మొత్తం నాదే, చీమ కుర్తిలోనా ఆ క్వారీ మొత్తం నాదే, ఓ చీమ కుర్తిలోనా ఆ క్వారీ మొత్తం నాదే, చీమ కుర్తిలోనా ఆ క్వారీ మొత్తం నాదే. క్వారీ గనులలోన ఆటాడుకుందాం రాయే, ఓయే క్వారీ గనులలోన ఆటాడుకుందాం రాయే, క్వారీ గనులలోన ఆటాడుకుందాం రాయే, క్వారీ గనులలోన ఆటాడుకుందాం రాయే. ఈ పాట ఇట్లా పెడదాం గానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ ఆడపడుచులు ఎంత బ్రహ్మాండంగా ఉండరు కదా. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎందుకో నేను కూడా అమ్మాయిని అయిపోవాలనిపిస్తుందిరా అన్న. ఎందుకు టెంప్ట్ అవుతున్నావు? ఎందుకు అంటే మా అన్న వాళ్ళు లేనంత మాత్రాన, అక్క వాళ్ళని చూసినంత మాత్రాన మీరు అమ్మాయిగా కావాలని అనుకోవడం చాలా లేదురా. ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే తెలుసురా. అవునా? అందుకే నేను అమ్మాయిని అయిపోతున్నా. బంగారం లాంటి మగ జీవితం మధ్యలో ఇలా మారిపోకూడదు. ఏమైనా ఉండని, నేను అయిపోతాను అంతే. ఎందుకు అయిపోతానని చెప్తానరా? నీ ఇష్టం. అయిపోతున్నా. అయిపోయావా? అయిపోతున్నా. అయిపో. సరే, అయిపోయావా? అయిపోయినా. అప్పుడే ఎంతసేపు ఎక్కడం దిగటమే. ఏంటి ఫ్లైటా? ఫ్లైటు. ఓ సరే, గానీ ఇప్పుడు ఎందుకు అమ్మాయి అయ్యావు? చెప్తానరా. చెప్పు. ఇప్పుడు అందరిలాగా నాకు కూడా పెళ్లి చేశారు. ఓకే. అటు ఏడు చూశారు, ఇటు ఏడు చూశారు. ఏంటివి? తరాలు తరాలు. ఓకే. అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటాడు, అందంగా ఉంటాడు. కానీ ఏం చేస్తాం, ఎర్ర గురువిందకి ఇంత నలుపు ఉన్నట్టు. ఎక్కడ? అక్కడ కింద ఇంత నలుపు ఉన్నట్టు. మా వాడు కూడా ఒకటి నుండి చచ్చింది. ఎక్కడ? మతి మరుపు చచ్చినోడు. అంటే మీ వాడికి కూడా కిందనే? కాదు, పైన. ఒక దగ్గర పోయి ఒకటి దారంటే ఒకటి తీసుకొని వస్తాడు. ఒకనాడు తిరుమలగిరి పోతానని, తిరుపతి పోతానని తిరుమలగిరి పోయాడు. అయి బాబోయ్, అందుకే వాడి మధ్య మరుపు తోటి ఎన్ని రకాల బాధలు పడుతుంది నేను చెప్తాను రా. సరే గాని ఇప్పుడు నిన్న అక్క అని పిలవాలనా అన్న అని పిలవాలా? 100% అక్క అని పిలువరా. అంతేనా? సరే మరి నేను చెప్పుకోనా? సరే గాని ఇంతకు మీ ఆయన పేరు చెప్పలేదు మరి. అయ్య బాబోయ్ సిగ్గుతుందా కదా. నేను చూస్తే నాకు అలాంటివి ఏం ఫీల్ కలగలుగుతలే గాని చెప్పు. సరే చెప్పు. నా మగుని పేరు, నా మగుని పేరు అత్తారు సాహెబ్. చెమటకంపు సాహెబ్ అండి బాబు. పంది పందికేం తెలుసు నా పన్నీర్ వాసన? చెమటకంపు కాదు, అది సెంటు వాసన. కాదు, కంపు వాసన. బరబా
అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తరమచ్చింది. ఎక్కడి నుండి? ఇక్కడ నుండే వచ్చింది రావయ్య. అత్తరు సాయబు తానాలో బ్రహ్మాండ సంబరాలు జరుగుతున్నాయని ఊరుకుంటారా? ఆహా, వేశారు. మన సతీష్ అన్ననే వేసింటాడు. సతీష్ అన్న వేసాడు, ఇటు పక్క జయ అన్న వేసినాడు. అవును, చెప్పుకుంటాను ఇంకా. సరే మరి. అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తరం వచ్చింది. 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 ఉత్తరం వచ్చిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మా. అత్తరు సాయబు రారా మంచి మంచి పీతలు, రొయ్యలు, బొమ్మిడాలు, సుక్కలు, సందమామలు, లైట్ బుగ్గలు అన్ని తెచ్చిండాక. ఒరే, సుక్కలు లైట్ బుగ్గలు ఇవన్నీ ఉంటాయరా? అంటే చేపల్లో కొత్త రకం చేపలు లేండి. ఇవన్నీ తెచ్చాడా? అవన్నీ వేరే వాళ్ళ మొగుడు తెచ్చి. మరి నీ మొగుడు ఏం తెచ్చాడు? ఆ మొగుడు తెచ్చింది చెప్పుకుంటే సిగ్గుపోద్దిరా. ఎందుకమ్మా? ఒరే, చెరువుకు వెళ్ళి నా మొగుడు, చెరువుకు వెళ్ళి నా మొగుడు కప్పల తెచ్చాడే. అందరి మొగుళ్ళు తిరుపతికెళ్ళి లడ్డూలు తెస్తుంటే. 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 తిరుపతికెళ్ళిన నా మొగుడు అక్క ఏరా. ఇదిగో చెప్పు. బావగారు తిరుపతికి వెళ్ళానంటగా మంచి మంచి లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు, వడలు అన్ని తెచ్చింటుంటాడుగా. అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసాయి. ఆ లడ్డు మాత్రం నాకే కావాలి. నీకే ఇస్తారా లడ్డుగా? అందుకే అక్క, నువ్వు అంటే నాకు ఇష్టం తెలుసా కదా. కానీ తిరుపతికి వెళ్తే ఆ పక్కన తలకోనకు పోయినాడు. తలకోనలో అద్భుతమైనటువంటి ఒకటి తీసుకొని వచ్చినాడు. అబ్బా, అది కూడా నాకే కావాలి. అది కూడా నీకే ఇస్తా. అది కూడా నీకే ఇస్తా. సరే, ఏం ఇచ్చాడు అనుకో? ఏం ఇచ్చాడు? తిరుపతికి వెళ్ళిన నా మొగుడు, తిరుపతికి వెళ్ళిన నా మొగుడు కోతిని తెచ్చాడు. అందరి మొగుళ్ళు చీరాలెళ్ళి చీరలు తెస్తుంటే. 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 చీరాలెళ్ళిన నా మొగుడు మంచి స్లీవ్లెస్ నైటీ తెచ్చింటాడు. చిచి, మా ఆయనకు నైటీలు మిడ్డీలు అంటే అస్సలు పడవు. ఎందుకమ్మా? ఇంత చక్క చీర కట్టుకుని అబ్బా, ఇంత పడుగు జడేసుకో. జడేయడం చూపి. ఎనకుంది ఎనకుంది. ఇంత పడుగు జడేసుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అబ్బా. సాయంకాలం ఆయన ఇంటికి వచ్చేసరికి గుమ్మ ముందు నించుని. ఎవరు ఆయన? సతీష్ అన్ననా? ఏ, మా ఆయన. జయ అన్ననా? మళ్ళా మా ఆయన. ఆహా, వస్తారంటే తర్వాత ఏం కదా చెప్పనమ్మా. ఎందుకమ్మా? సెన్సార్ బోర్డు కటింగ్? కాదమ్మా. ఎట్లా అనుకుంటాను? వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు.
తర్వాత ఏం చేస్తాడో నేను చెప్పనమ్మ. అవునా? కానీ అందరు చీరాలు పోయి మంచి మంచి చీరలు తెస్తుంటే మధ్య మారిపోడైనా నా మూడు మంచి పని చేశాడు. ఏం తెచ్చాడు? చీరాలు వెళ్ళిన నామవుడు, చీరాలు వెళ్ళిన నామవుడు చీపురు తెచ్చాడే. అత్తరు సాయాబు రారా పెజవాడెల్లి బట్టలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు పెజవాడెల్లి బట్టలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు పెజవాడెల్లి బట్టలు తెస్తుంటే, బెజవాడెల్లిన నా మొగుడు. నాకు తెలిసి ఏం నేర్చిండు చెప్పరా? నీకేం నేర్చిండు? మా అక్క కూడా అదే నేర్చిండు. అవునా అక్క? నా కుంభ ముందు బాగా అనుకో. మరి ఇదిగో, లేకపోతే తలకన పోయి కోతిని తెచ్చి నాకు ఇస్తావా? అది కాదురా. కానీ మంచి మంచి బట్టలు తీసుకొచ్చారు వేరే వాళ్ళ మొగుళ్ళు. అవునా? నా మొగుడు అమ్మా, బెజవాడెల్లిన నా మొగుడు, బెజవాడెల్లిన నా మొగుడు బట్టలు లేకుండొచ్చాడే. అత్తరు సాయ బోరారా Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.